కేసీఆర్ కేటీఆర్ గర్వం అహంకారం ఆకాశాన్ని అంటుకున్నది. 20 నెలల క్రిందట మే 2వ తారీఖున కేటీఆర్ తన మిత్రుడైన అనిల్ రెడ్డిని పంపించి 25 మంది పోలీసులు ఎస్పీతో ఆర్గనైజ్ చేసి నన్ను నా మీద దాడి చేసి నన్ను ఏ విధంగా కొట్టారో మీ అందరికీ గుర్తుంది. కోట్ల మంది తెలుగు ప్రజలు చాలా బాధపడ్డారు. 100 అవకాశాలు ఇచ్చిన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ క్షమాపణ చెప్పలేదు. 4 రోజుల క్రిందట నేను హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత V6 ఛానల్లో ఈవినింగ్ 7-8 సౌజన్యతో ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి అప్పులు తీర్చడానికి కాంగ్రెస్ వాళ్ళు ముందుకొస్తారా లేదు తప్పైపోయింది 10 సంవత్సరాలు మేము నెగ్లెక్ట్ చేశాం ఇప్పటికైనా మార్పు చెందుతామని కేసీఆర్ కేటీఆర్ ముందుకొస్తారని ముగ్గురు కేటీఆర్ తో మాట్లాడితే నథింగ్ డూయింగ్ 80 సీట్లు గెలుస్తున్నామని కేటీఆర్ 72 గ్రంథుల కిందట ప్రకటించారు. అయితే తమ్ముడు రేవంత్ రెడ్డి మంచి మనసుతో హక్కిచ్చి మరి సార్ మీ సపోర్ట్ మాకు కావాలి, ఒకటి పరేడ్ గ్రౌండ్స్ లో మళ్ళా శాంతి సభలు పెట్టాలి, 2 గ్లోబల్ పీస్ సమిట్లు పెట్టి అప్పులు తీర్చడానికి అభివృద్ధి చేయడానికి ఆర్థిక సహాయం మీ ద్వారా కావాలి అన్నాడు. అంతే, మీరందరూ లైవ్ చూశారు, దాదాపు 50 ఛానల్స్. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజ్ కు వార్నింగ్ ఇచ్చి రేవంత్ రెడ్డి కంగ్రాచులేషన్స్, నువ్వే నెక్స్ట్ సీఎం అన్నారు. మీరు ఆంధ్రజ్యోతి, ఈనాడు, దిశ, వెలుగు, హ్యాండ్స్, ఈ పేపర్ అన్నింటిలో మీరు చదివారు, న్యూస్లు అన్ని కవర్ చేశాయి. నా హృదయపూర్వక వందనాలు. ఎన్ని సీట్లు వస్తాయి అని అడిగారు, 62 నుంచి 68 అన్నారు. ఇప్పుడు నడుస్తుంది 62 సీట్లు అట. ఇప్పటి వరకు ఒక్క ప్రెడిక్షన్ కూడా తప్పు అవ్వలేదు. అయితే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని రాహుల్ గాంధీ గారికి 3 గంటల క్రిందటే నేను మెసేజ్ పెట్టాను. ఎందుకంటే 10 మంది రెడ్డిలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అనేక రెడ్డిలు, వెంకటరెడ్డి, జానారెడ్డి కొట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి పదవి కొరకు. నేను ఒకే ఒక ఉదాహరణ ఇచ్చాను రాహుల్ గాంధీకి. 150 జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయినప్పుడు 50 కార్పొరేట్లు ఒకటే కదా గెలిచాడు, 149 గెలలేదే. ఉజానాబాద్ లో ఎలక్షన్ అయినప్పుడు 312,000 ఓట్లు పడినప్పుడు 3,000 కదా పడ్డాయి కాంగ్రెస్ కి, అంటే 1% పడలేదు. అలాగే మునుగోడలో ఎలక్షన్ అయినప్పుడు బై ఎలక్షన్ డిపాజిట్ కూడా కాంగ్రెస్ కి రాలేదు కదా. మరి అలాంటి అగాధంలో ఉన్న కాంగ్రెస్ తప్పైంది తమ్ముడు అని గవర్నర్ ఇంటిలో ఏప్రిల్ 12 లాస్ట్ ఇయర్ 16 మంది నేతలు ఉంటుండగా వి హనుమంతరావు ఆయన అందరి ముందు దగ్గరికి వచ్చి గవర్నర్ నన్ను 1 అవర్ లంచ్ హోస్ట్ చేస్తుంటే క్షమాపణ అడిగాడు చూడండి, 10-12 ఫోటోలు. అది రేవంత్ రెడ్డి హ్యూమిలిటీ, సింప్లిసిటీ, 20 నెలల నుండి ఆయన నా పట్ల చూపించిన గౌరవం. 1-2 సార్లు నేను ఆయన అన్నాడు, పాలిటిక్స్ లో ఇది కామన్. కనుక దేవుడు తెలంగాణను దీవించి గాక రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి చేయమని అందరూ ప్రార్థించండి. ఎందుకంటే బట్టి విక్రమార్క నేను సీనియర్ని, మల్లు రవి నేను ఎక్స్ఎంపీ మినిస్టర్ని, ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో 100 మంది ఉన్నారు. కానీ కష్టపడి పనిచేసి భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీని బయటకు తీసుకొచ్చింది
రేవంత్ రెడ్డి ఆయన అధికారం అది ఒప్పుకోవాలి. చంద్రబాబును కాదని, చంద్రబాబు టీడీపీని వదలద్దు అని అందరూ తెలిసారు. మీకు చెప్పాను కదా 2018లోనే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో భూస్థాపితం అయిపోతుందని. ఇప్పుడు నేను చెప్తున్నాను మరలా, తెలివైన తెలుగు ప్రజలారా, ఆంధ్రులారా, ఢిల్లీ ప్రజల వలె బీజేపీని కాంగ్రెస్ ని భూస్థాపితం చేసి పేరు ఊర్లేని కేజ్రీవాల్ని 65 సీట్లు 70లో గెలిపించారా? పంజాబ్ లో 92 సీట్లు 117లో బీజేపీని కాదని, కాంగ్రెస్ ని కాదని, అకాలీదళ్ళని కాదని భూస్థాపితం చేయలేదా? ఈరోజు బీఆర్ఎస్ బీజేపీని చిత్తుగా ఓడించి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ను గెలిపించలేదా? అఫ్కోర్స్ ఆసిఫాబాద్ లో మేము క్యాండిడేట్ ను పెట్టాం, తీసేయమన్నారు. తీసేస్తుంటే ఆ సీట్ కూడా కాంగ్రెస్ గెలిచింది. 2756 ఓట్లు మనకు వచ్చాయి. టిఆర్ఎస్ 1200లో గెలిచారు. మన క్యాండిడేట్ నిలబడిన దగ్గర ఓటమి గెలుపు 1000 ఓట్లలోనే 2000 ఓట్లలోనే మనకు 5 క్యాండిడేట్లకి రింగులు ఇచ్చారు. మనల్ని నిలబడ్డా లేకపోతే 79 సీట్లు వచ్చు. ఎవరు చేశారు? కేసీఆర్, కేటీఆర్. అందుకనే 10 కేసులు వేశాను కేసీఆర్ మీద. నేను 7 కేసులు వేశాను, 7 గెలిచాను. చూశారు కదా, కామారెడ్డి రైతుల విషయం 7000 కోట్ల రూపాయలు భూములు అమ్మిస్తుంటే ఆ పిల్ల లేదా హైకోర్టుకి వెళ్ళి ఆడ తీసుకొచ్చానే లేదా చీఫ్ జస్టిస్, నేనే పర్సనల్ గా ఆర్గ్యూ చేసి అక్టోబర్ 2 శాసనసభ లాస్ట్ ఇయర్ పర్మిషన్ అవ్వకపోతే గద్దలంగా నేను ప్రొఫెసర్లు చాలా మంది మేము ఫైట్ చేసి పర్మిషన్ తెచ్చామా లేదా? అంతకంటే గొప్పది ఫిబ్రవరి 17 ఆయన పుట్టినరోజుని నేనే ప్రధానమంత్రుడని 776 ఎంపీని, 29 ముఖ్యమంత్రుల్ని, 29 మంది గవర్నర్ని పిలిచి నన్ను పిలవలా కోర్టులో ఫిబ్రవరి ఈ సంవత్సరం 3, 6, 9, 8, 9, 11 ఆర్గ్యూ చేసి యువర్ ఆనర్ హౌ కుడ్ యు అలౌ ఎ చీఫ్ మినిస్టర్ టు డిస్ట్రాయ్ ద సెక్రటరేట్ బిల్డింగ్ పీపుల్స్ మనీ అండ్ బిల్డ్ 600 crore rupees వర్త్ ఆఫ్ న్యూ సెక్రటరేట్ దట్టు నేమింగ్ ఆఫ్ అంబేద్కర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇనాగ్రేటింగ్ April 14th ఇనాగ్రేటింగ్ February 17th హిస్ బర్త్డే. దిస్ మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్. అన్న మారేటా కేసీఆర్, కొడుకు కేటీఆర్ మారేటా? మన ఏబిఎన్ ఛానల్లో లాస్ట్ వీక్ రాధాకృష్ణ గారు, మీరు బాలగారిని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేశారు కదా, మేమంతా చాలా సంతోషిస్తుంటాం, వాక్ చేసి జో కామెడీ లాగా ఉంటుంది, మీరు మరొక ఇంటర్వ్యూ చేయండి అన్నాడు. ఆ కిందను చదవండి, ఒరే కేటీఆర్ యూజ్లెస్ ఫెలో, ఒరే రాధాకృష్ణ నువ్వు పాలు పాలు కాలి కోటికి పనికిరావని మీ ఇద్దరని 99 మంది కామెంట్లు పెట్టారు. అందుకే ఏడుపు వస్తుంది. కామెంట్లు చదువుతుంటే TV9 రజనీకాంత్ ఛానల్లో మొన్న 1 వీక్ బ్యాక్ రజనీకాంత్ గారు ఇంటర్వ్యూ వెళ్తే మీ పాలు గారు ఎవరయ్యా మీకు అపోజిషన్ అంటే, ఇప్పుడైతే పాలు కాదు కదా కాంగ్రెసే, 1 వీక్ తర్వాత మళ్ళీ పాలు వస్తాడన్నాడు. యూఆర్ రైట్ కేటీఆర్, 42 స్థానాల్లో నిలబెడతాం. గెలుపు ఓటమి ప్రజలు నిర్ణయిస్తారు. నీకు 24 లక్షల కోట్ల నుండి తెలంగాణలో మేము 80-90 సీట్లు గెలుస్తామని ఇంటింటికి అడుగు అడుగుకి వెళ్ళి అడుక్కునేలాగా ఓట్లు అడుక్కున్న ఓట్లు వేశారా? నాశనమునకు ముందు గర్వము నడుచును. చూడు, ప్రపంచ శాంతి దూతనై 91లో చెరికి నా సొంత ఏరోప్లేన్, తర్వాత 2002లో 747. ఎప్పుడైనా గర్వం వచ్చిందా? రోడ్డు మీద నడిచినా, ప్రజలతో టీ తాగినా, ఎక్కడికి వెళ్ళినా నాకు గర్వం లేదు. కనుక నిన్న ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేశాను,
కేసు ఫైల్ చేశాను, అడ్మిట్ అయింది ఆయన మీద. ఎందుకు కేసీఆర్ తొత్తుగా మారి మునుగోడులో ఏ విధంగా అయితే నన్ను ఇండిపెండెంట్ గా నిలబెట్టారో పార్టీ క్యాన్సిల్ చేసి వికాస్ రాజ్ కి వణికిపోతున్నాడు పాపం ఈ రేవంత్ రెడ్డి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ ఏమేలా మాట్లాడుతున్నావు అని. రాత్రి రాత్రి మీద 30 నియోజకవర్గాల్లో ఈవీఎంలు మార్చడానికి మునుగోడులో మార్చినట్టు ప్లాన్ చేశారు. నిన్న రాత్రి దేవుని కోపం నీ మీదకి వస్తుంది, నిన్ను సస్పెండ్ చేయిస్తానని 200-300 మంది ఆ ఎలక్షన్ కమిషన్, 50 మంది మీడియా మిత్రులు బయట ఉన్నారు. కలిసే ముందు మీడియాతో మాట్లాడా, తిరిగి వచ్చి మీడియాతో మాట్లాడాను. అప్పుడే చెప్పాను కంగ్రాచులేషన్స్ రేవంత్ రెడ్డి, 62 సీట్లు మినిమం వస్తాయి, 68 అన్నాను. అలాగే 62 సీట్లు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ విశాఖ ప్రజలారా, ఆంధ్రులారా, తెలంగాణ అమరవీరులు, ఈరోజు డిసెంబర్ 3 శ్రీకాంతాచారి చనిపోయిన రోజు తెలంగాణ కొరకు. శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి జూన్ 1, 2022 లాస్ట్ ఇయర్ మన ప్రజాశాంతి పార్టీలో 1259 అమరవీరుల తరపుని ప్రజాశాంతి పార్టీలో చేరి కండువ కప్పుకోవడం మీరు చూశారు. అక్టోబర్ 5 గద్దలను కప్పుకోవడం చూశారు. మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? 7569441275 అందరూ చేరండి. ప్రతి ఒక్కరు 100 రూపాయలు ఇచ్చి మెంబర్షిప్ తీసుకోండి. విదేశీ డబ్బు పార్టీకి వాడకూడదు కనుక నన్ను విశాఖపట్నంలో ఎంపీగా గెలిపించండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురండి. ఇప్పుడున్న 2 పార్టీలకి మనం అవకాశం ఇచ్చాం కదా. చంద్రబాబు నాయుడు గారికి 3 అవకాశాలు ఇచ్చాం. ఏం చేశాడు ఆయన? జాబు రావాలంటే బాబు రావాలి. చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చారా? క్యాపిటల్ సిజీ కట్టారా? పోలవరం కట్టారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా? కంపెనీలు ఏమైనా ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి మంచి చేశారని చెప్పండి. నేను చెప్తాను ఆయన ఏం చేశారు. 6 లక్షల కోట్లు దోచుకున్నారు. బినామీ పేరులో 35,000 ఎకరాలు అమరావతి తన సొంత బంధువుల పేరులో పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అప్పులు పాలు చేశారు 10 లక్షల కోట్లు. సీమాంధ్రని సింగపూర్ చేస్తారని సర్వనాశనం చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఆయన కొడుక మీకు కావాలి? ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత అవినీతి ఉంది? ఎంత దౌర్జన్యం ఉంది? కనుక రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. ఏ 3% ఉన్న కమ్మలు 5% ఉన్న రెట్లేనా? 77 సంవత్సరాలు మనల్ని ఎలాలి? 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం అందరూ ఏకమవుదాం, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ మిత్రులకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. కలిసి పనిచేద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి పనిచేద్దాం. కావలసినన్ని వనరులు ఉన్నాయి, కావలసినంత డబ్బు ఉంది. సమిట్లు పెట్టుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, అప్పులు తీర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కేఏపాల్ గారు తెలంగాణలోనే 5 స్థానాలు పోటీ చేశారు, కానీ ఒక స్థానం కూడా తీసుకోలేకపోయారు. కారణం ఏంటి? మేము పోటీ చేయలేదండి. పోటీ చేశారు కదా. మనకు వాళ్ళు పార్టీని రికగ్నిషన్ గా క్యాన్సిల్ చేశారు. కోర్టుకి వెళ్ళాం, హైకోర్టులో 14 నవంబర్ సుప్రీంకోర్టుకు వెళ్ళమన్నారు. కేసు నడుస్తుంది. మేము బాయ్కట్ చేశాం. ఎందుకంటే మంచి ప్రశ్న అండి. 119 స్థానాలు పోటీ చేయాలి, 3,600 అభ్యర్థులు. మీరు చూస్తున్నారు ఐఏఎస్ దానమయ్య గారు, ఐఏఎస్ రోషే గారు.